Good morning, children. Welcome to our Telugu class. All of you take your Telugu textbook and open page number 50. Okay, manaki 5th lesson varaku ayindi, prayan varaku ayindi. Next 6th lesson Padya Ratnalu ante ratnala vanti padyalu. Aithe veetini rasina vaaru evarante shataka kavulu ante vividha shataka kavulu guri rasinatvanti okokka padyanni ledha rendu padyanni ikkada ivvadam jarigindi. सर पद शतक पद्याल पाटल्क वे मुवरेवर एवरेवर रास पद्या मन के पाठल इच्छारो तेक मुझे आ कवल गुरीकने मुझे चदवे आलोची चपंडी पद्यम इच्छा दाने कोसम तेसकंदा विनदगुनवर चप्पी विनी वेग पड़क विवरीपदुन कनिकल निजम మనుజుడే పోనీతి పరుడు మహిలో సుమతి. ఈ పద్యాన్ని సుమతి శతకమైంది. సుమతి శతకం నుంచి సుమతి శతక పద్యం ఇవ్వడం జరిగింది. సుమతి శతకాన్ని రాసిన వారు ఎవరంటే బద్దెన గారు. పద్యం మరొక్కసారి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిలో సుమతి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక నీకు నీతో ఎవరు ఏం చెప్పినా వినినంతనే వేగపడక వాళ్ళు చెప్పిన వెంటనే వేగంగా కోపంగా నిర్ణయాలు తీసుకోకూడదు కనికల్ల నిజము తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి విషయంలో నిజం ఉందో అబద్ధం ఎంతో తెలుసుకుని ఎవరైతే నిజమెంతో అబద్ధమెంతో ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి విషయానికి ఎవరైతే నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకుని ప్రవర్తిస్తాడో వాడే ఈ భూమి మహి అంటే భూమి ఈ భూమిలో ఈ భూమండలంలో నీతిపరుడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. పద్యం భావం చెప్పండి. చెప్పుకున్నాం కదా మనం ఇలాంటి పద్యాలను ఏమంటారు ఇలాంటి పద్యాలని ఏమంటారు? ఓకే, నీతి పద్యాలు అంటారు. అయితే మీకు తెలిసిన ఇతర శతక పద్యాలు చెప్పండి. మీకు తెలిసినవి చెప్పండి అమ్మా. ఎస్, ఏంటి? వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం, ఇలా చాలా శతకాలు ఉన్నాయి. తెలుగు పూల శతకం, ఇలాంటి పద్యాలను కవులు ఎందుకు రాసి ఉంటారు? అయితే ఇలాంటి పద్యాలని కవులు ఎందుకు రాస్తారు ఇలాంటి పద్యాలని కవులు ఎందుకు రాస్తారంటే లోకంలో ఉన్నటువంటి నీతిని ధర్మాన్ని ప్రచారం చేయడానికి, అలాగే ప్రజలను మంచి మార్గంలో నడపడానికి ఇలాంటి పద్యాలని మనకి కవులు రాస్తూ ఉంటారు. అలాగే వీటి వల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుంది? ఈ నీతి పద్యాల వల్ల ఏంటంటే ధర్మ సందేహాలు తీరుస్తాయి. అలాగే ధర్మ సంకటం వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలి, అలాగే ఈ పద్యాలు చెప్తూ ఉంటాయి. అలాగే సమాజాన్ని సన్మార్గంలో పెట్టడానికి, ధర్మ బోధన చేయడానికి, నీతి మార్గాన్ని తెలియజేయడానికి కూడా ఈ పద్యాలు అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సరే, అయితే ఈ పాఠంలోకి వెళ్లే ముందు మనం ఈ పాఠంలో రాసినటువంటి పద్యాలు ఏ కవులకు సంబంధించినటువంటి పద్యాలు ఇచ్చారో వాళ్ళ ఆ కవుల గురించి మనం కొంచెం తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ శ్రీకర రాజశేఖర అనే మొగటంతో ఉన్న పద్యం ఏంటంటే రాజశేఖర శతకంలో ఉంది. దీని కర్త ఎవరంటే సత్యవోలు సుందరకవి గారు. ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడట? 20వ శతాబ్దానికి చెందినవారన్నమాట. భక్తిభావం ఉట్టిపడేటట్లు సులభమైన శైలిలో శతకాన్ని రచించారు. ఇక సర్వేశ్వర అనే మొగటంతో ఉన్న పద్యాలు సర్వేశ్వర శతకంలోని అనమాట. వీటిని ఎవరు రాశారంటే యథావాక్కుల అన్నమయ్య గారు రచించడం జరిగింది. ఇతడు ఏ శతాబ్దానికి చెందినవాడు? 12వ శతాబ్దానికి చెందినటువంటి శివకవి. అంటే శివుడి గురించి ఎక్కువగా ఈయన ఆ పద్యాలు రాయడం జరిగిందనమాట. భక్తిభావబంధురమైన కవిత్వం చెప్పగల దిట్ట, భక్తిభావం గల పద్యాలు చెప్పగల గొప్ప దిట్ట అనమాట. భర్గ పార్వతి వల్లభ అనే మొగటంతో ఉన్నటువంటి పద్యాలు ఎవరు రాశారట? కూచి మంచి తిమ్మకవి గారు రచించడం జరిగింది. శ్రీ భర్గ శతకం అంట. ఆ శతకం పేరు ఏంటంటే శ్రీ భర్గ శతకం. ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడు? 17వ శతాబ్దానికి చెందినవారు. నీలాసుందరి పరిణయం అనే ప్రబంధాన్ని కూడా ఆయన రచించారు. ఎవరు? కూచిమంచి తిమ్మకవి గారు. నెక్స్ట్ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర
అనే మొగటంతో ఉన్న పద్యం కాకుత్సు శేషప్ప కవి గారు రాసినటువంటి నరసింహ శతకంలోంచి నరసింహ శతకంలోనిది అన్నమాట. వీరు 18వ శతాబ్దానికి చెందినవారు. ఈయన గోదావరి తీరంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురి అనే గ్రామంలో వెలిసినటువంటి నరసింహస్వామిని ప్రస్తుతిస్తూ రాసినటువంటి శతకం ఈ నరసింహ శతకం అన్నమాట. నారాయణ అన్న మొగుటంతో ఉన్న పద్యం నారాయణ శతకంలో ఉంది. అయితే దీన్ని రాసిన వారు ఎవరంటే బమ్మెర పోతన గారు. ఈయన 15వ శతాబ్దానికి చెందిన భక్త కవి అన్నమాట. అయితే మనసుకు ఆహ్లాదకరమైన ఆనందాన్ని పద్యాలు చెప్పిన మనసుకు ఆనందం కలిగే విధంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆనందమైనటువంటి పద్యాలు చెప్పినటువంటి కవి సహజ కవి పండితులు అని కూడా ఈయన్ని అంటూ ఉంటారు. ఈయన యొక్క బిరుదు సహజ పండితులు. దాశరథి కరుణా పయోనిధి అనే మొగటితో ఉన్న పద్యం ఏదంటే దాశరథి శతకంలోనిది అన్నమాట. దీన్ని రచించినటువంటి కవి ఎవరంటే కంచర్ల గోపన్న గారు. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయనకి రామదాసు అనే పేరు కూడా ఉంది. ఇక శ్రీకాళహస్తీశ్వర అనే మొగటంతో ఉన్నటువంటి పద్యం ధూర్చటి కవి రచించడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర శతకం అన్నమాట దీన్ని. అయితే వీరు 16వ శతాబ్దానికి చెందినవారు అన్నమాట. అలాగే ఈయన అష్టదిగ్గజ కవుల్లో కూడా ఒక శ్రీకృష్ణదేవరాయలు పోషించినటువంటి అష్టదిగ్గజ కవుల్లో దూజటి గారు కూడా ఒకరు. నెక్స్ట్ కుమార అనే మొగుటితో ఉన్న పద్యం కుమార శతకంలో ఉంది. అయితే ఈ కుమార శతకాన్ని రచించినటువంటి వారు పక్కి అప్పల నరసయ్య గారు. వీరు ఏ శతాబ్దానికి చెందినవారంటే 16వ చెందినవారు అన్నమాట. ఇక సుమతి అన్న మొగుటంతో ఉన్న పద్యం సుమతి శతకంలో ఉంది అన్నమాట. దీని కవి ఎవరంటే బద్దెన గారు. ఈయన ఏ శతాబ్దానికి చెందినవారంటే 13వ శతాబ్దానికి చెందినవారు. ఇక ప్రక్రియ చూద్దాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే శతకం అన్నమాట. అసలు శతకం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ మీరు శతకం అంటే ఏంటో మీకు తెలుసు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. 100 పద్యాలు గల రచన ఏమంటారంటే శతకం అంటారన్నమాట. అయితే సాధారణంగా శతకాల్లో 100 అంటే 100 అమ్మ, 100 నుండి 108 పద్యాలు కూడా ఉంటాయన్నమాట. శతక పద్యాలకి మొగుటు ప్రధానంగా ఉంటుంది. అయితే మొగుటు అంటే ఏంటంటే కిరీటం. మొగుటు అంటే అర్థం కిరీటం. ఇది శతక పద్యాల్లోని ప్రతి పద్యం చివర ఉంటుంది అన్నమాట. మొగుటు అంటే ఏంటంటే శతక పద్యాల్లో చివర ప్రతి పద్యం చివర ఉంటుంది, దాన్ని శతక మొగుటు అని పిలుస్తారన్నమాట. ఇది పదంగా కానీ అర్ధపాదంగా కానీ పాదంగా కానీ పాదద్వయంగా కానీ ఉండవచ్చు. ఇది పదంగా లేదా ఒకే ఒక పదం ఉంటుంది, లేదంటే అర్ధపాదం మొత్తం పాదంలో సగభాగం గానుగా ఉంటుంది, లేదంటే పాదం మొత్తం పాదం అంతా ఉంటుంది. ఒక్కొక్క పద్యంలో ఏంటంటే పాదద్వయం, రెండు పాదాలు కూడా మొగుటంగానే ఉంటాయి. అంటే ఇక్కడ ఒక పద్యం ఉంటుంది, శ్రీ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసింహ, ఇది ద్వయం పాదద్వయం అన్నమాట. ఇలా శతకంలోని పద్యాలన్నీ కూడా ముక్తకాలు. ముక్తకం అంటే ఏంటంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుందన్నమాట. అంటే ఒక పద్యాన్ని భావానికి సంబంధం ఉండదు, ఏ పద్యానికి ఆ పద్యమే భావం ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. నైతిక విలువను పెంపొందింపజేసే వివిధ శతకాల్లో నీతులను తెలియజెప్పడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. అయితే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటట, నైతిక విలువలను పెంపొందింపజేసి చేసేటటువంటి వివిధ శతకాల్లో ఉన్నటువంటి నీతుల్ని మనకే తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పాఠంలోని పద్యాలు వివిధ శతకాల్లోనివి. ఈ పద్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా మీరు కంఠస్థం చేయాల్సి ఉంటుంది. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 47. 47లో ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, ఒక్క 2 క్వశ్చన్స్ రీడ్ చేసి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. ఓకే, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్ రీడ్ చేయండి, చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.